నమస్కారం ఎంన్యూస్ కి స్వాగతం నా పేరు ఉష తూర్పు గోదావరి జిల్లా పతిపాడు పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ పతిపాడు మండలంలో రాష్ట్ర టీడీపీ కార్యదర్శి వరుపుల రాజాతన నివాసంలో నిరాహార దీక్ష చేపట్టారు విద్యుత్ బిల్లులను నూతన స్లాబ్ విధానం కాకుండా పాత స్లాబ్ విధానం ప్రకారం బిల్లులను వసూలు చేయాలని రాజా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లాక్ డౌన్ లో ఇబ్బంది ఎదుర్కొంటున్న పేదలకు 3 నెలల విద్యుత్ ఛార్జీలు మాఫీ చేయాలని వరుపుల రాజా డిమాండ్ చేశారు ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు పన్నుల రూపంలో ప్రజలను దోచుకోవడం సరైన పద్ధతి కాదని రాజా మండిపడ్డారని అన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గం టీడీపీ నాయకులు కొమ్ముల కన్నబాబు పైలా బోస్ జల్లగంపల ప్రభాకర్ రొంగల సూర్యారావు తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆయన రాష్ట్రంలో ప్రజలు పడుతున్నటువంటి కరెంటు కష్టాలను దృష్టిలో పెట్టుకుని మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ కూడా నియోజకవర్గ స్థాయిలో ఈరోజు 12 గంటల్లో దీక్ష చేయమని కోరడం జరిగింది మరి దాంట్లో భాగంగానే ఈరోజు మా నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దలందరితో కలిపి మరి దీక్ష కూర్చోవడం జరిగింది మా ప్రధానమైన డిమాండ్ ఏదైతే లాక్ డౌన్ ప్రారంభమైందో మరి ఆ రోజు నుంచి లాక్ డౌన్ ముగిసే వరకు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ప్రతి గృహానికి కూడా సంబంధించి కరెంట్ బిల్లు అన్నీ కూడా రద్దు చేయాలా అదే విధంగా మరి ఇప్పుడు స్లాబ్ చూసుకుంటే దాదాపుగా 3 రెట్లు పెంచినట్టు మరి అంచనాలు తేలింది ఈ స్లాబ్ సిస్టం కూడా మరి పాత పద్ధతి ఏదైతే ఉందో అదే పద్ధతిలో కూడా కంటిన్యూ చేయాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం మరి అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారి ప్రమాణస్వీకారం చేసినప్పుడే మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రంలో కరెంటు బిల్లు పెంచమని చెప్పి చెప్పడం మరి ఆ చెప్పడమే కాకుండా ఈరోజు ఎవరు ఊహించిన స్థాయిలో 3 రెట్లు కరెంటు బిల్లు పెంచడం చాలా ఘోరమైనటువంటి పరిస్థితి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మరి అదేవిధంగా పూర్తిగా ఈ లాక్డౌన్ సందర్భంలో ఉన్నటువంటి ఈ 3 నెలల కాలం అంతా కూడా కరెంటు బిల్లు రద్దు చేయాలని చెప్పి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఈరోజు నియోజకవర్గ స్థాయిలో ఇక్కడ దీక్ష చేస్తున్నాం రేపైతే మరి 4 మండలాలు మున్సిపాలిటీల్లో దీక్షలో మరి చేపడుతున్నాం అదేవిధంగా తర్వాత మరి 2 రోజుల్లో కూడా దాదాపుగా 80 పంచాయతీల్లో కూడా ఈ దీక్షలు కొనసాగిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి